Garuda Express, an international courier service. Devi Sri Prasad cinema టైటిల్ జెంట్స్కి సంబంధించినట్లు ఉన్నా కానీ మూవీ మొత్తం కూడా లేడీస్ మధ్య ఈ సొసైటీలో జరుగుతున్న హెరాస్మెంట్లో ఒక పాయింట్ తీసుకొని, అంటే శవాల మీద కూడా రేప్ చేసే ఇంటెన్షన్స్ ఉన్నాయి అనే ఒక పాయింట్ తీసుకొని చాలా ఎక్సలెంట్గా మూవీ తీయడం జరిగింది. యాక్చువల్గా మనం గబుక్కుని కొన్ని సీన్స్ చూసి అబ్బాయి చూడలేము అనేంత హట్ అయ్యేలాగా ఉన్నా కానీ క్లైమాక్స్ దాకా చూడాలండి. సినిమా చూడాలి అంటే కనుక క్లైమాక్స్లోనే రియాలిటీ రివీల్ అవుతుంది. దాంతోపాటు ఇందులో మనం ఒక ఆలోచించదగ్గ విషయం, ఫ్రెండ్స్ ఎంత క్లోజ్గా ఉన్నప్పటికీ వాళ్ళలో ఉన్న క్రూయల్ మెంటాలిటీ ఒక్క వ్యక్తికి ఉన్నా మిగతా వ్యక్తుల మధ్య ఆ ఎఫెక్ట్ పడుతుంది అనడానికి ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్. దీంట్లో హీరోయిన్కి సంబంధించి, అంటే ఆ సీన్ ఏదైతే క్రైమ్ సీన్ ఉందో ప్రతి అమ్మాయి కూడా అలాగే ఆ క్రైమ్ని ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది మూవీలో. కాబట్టి సక్సెస్ఫుల్ అయినప్పటికీ కూడా, అంటే రివీల్ అయ్యి బయటకు వచ్చి ఏమీ జరగలేదు అనే అంత సీన్ వచ్చినప్పటికీ బయట అందరికీ అమ్మాయిలకి ఆ సీన్ రాకపోవచ్చు. కానీ ఇలాంటి మూవీ ఒకటి చూడడం వల్ల ఏంటంటే ఆ క్రూయల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి అట్లాంటి ఫ్రెండ్షిప్ని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అని, అలాగే ఇట్లాంటి సీన్లో ఉన్న అమ్మాయి తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకొని ఏ రకంగా ట్రిక్కీగా బయటపడవచ్చు అనేది మూవీలో చూపించారు. హీరోయిన్కి మెయిన్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. సో రిమైనింగ్ డైరెక్టర్ తీసిన మూవీ అంతా కూడా, విధానం అంతా కూడా చాలా బాగుంది. సో మూవీ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. డిఎస్పి దేవి శ్రీప్రసాద్, ముగ్గురు స్నేహితులు ఎంత క్లోజ్గా ఉండగలరో, ఆపద వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేసి డైరెక్టర్ కానీ సినిమా మొత్తం కూడాను చాలా బాగా నడిచింది. అయితే సస్పెన్స్ అనేది ఆ రివీలేషన్ ఎండ్ ఆఫ్ చూపించారు. అప్పటిదాకా కూడాను మహిళల గురించి ఇట్లా ఆలోచిస్తారా అని బాగా తిట్టుకున్నాము. ఇట్లా చేస్తారు అనేసి కూడా చూపించడం జరిగింది కదా, అదంతా చూసి కూడా ఇంతనా అనుకున్నాము. కానీ లాస్ట్ రివీల్ అంతా చూసిన తర్వాత, సినిమా అంతా చూసిన తర్వాత ఓహో ఇదే అనేసి అర్థమైంది. సో ఎంటైర్ టీమ్ చాలా బాగా చేశారు, హీరోయిన్ చాలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు. సో పూజితకి ఆల్ ది బెస్ట్, ముందు ముందు కూడా తను బాగా సినిమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం అందరు కూడా, ఎవరి క్యారెక్టర్ అయినా సరే అందరు కూడా చాలా బాగా పండించారు. సినిమా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు కూడా. అందరూ అనుకుంటారు ఏముందో అని, ఏం కాదు, చాలా బాగుంది సినిమా, అందరూ కూడా చూడొచ్చు. సినిమా వాళ్ళ ఈ లేడీస్ చూసి తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. లేడీస్ అంతా కూడాను చూసింది ఒకటే నిజమని నమ్ముతారు, చూసిన దాన్ని క్లియర్గా చూపించారు, అది నమ్మడానికి వీల్లేని పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో యాజమాన్య అందరికీ కూడా, డైరెక్టర్కి ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ అండి ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. దేవి శ్రీప్రసాద్ అనే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అర్థం కాలేదు ఏంటో అనుకున్నాం, మాకు అసలు ఏం అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ వచ్చే వరకు నిజంగా ఆడవాళ్ళ మీద జరుగుతున్న ఈ అన్యాయానికి నిదర్శనంగా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఒక మెసేజ్ని చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పూజిత గారు బాగా చేశారు, ప్లస్ ధనరాజ్ గారు అమాయకత్వం, తర్వాత ఈ సొసైటీలో ఉన్న మనుషులు ఒక పక్కని క్రూరత్వం చూపిస్తూ మరో ప్రక్కని అమాయకత్వాన్ని, ఇది చాలా నాకు నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే హలో అండి, ధనరాజ్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ధనరాజ్ గారు సైలెంట్గా ఉన్న అతనిలోని ఫేస్లోని ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నాయి. పూజిత గారు ఎక్సలెంట్గా తీశారండి. స్త్రీల గురించి అసలు ఏదో ఒక ఫస్ట్లో అర్థం కాలేదు సినిమా, లాస్ట్ ఎండింగ్ వరకు చూసేసరికి అసలు స్త్రీల మీద ఎంత బాగా తీశారు, ఫస్ట్ వేరే తీరంగా అర్థమైంది, అది పూర్తిగా చూసినాక లేడీస్లో ఇంత ఇంత ఇది ఉంటుందా అన్నట్టు అర్థమైంది. చాలా పూజిత గారికి ఇంకా చాలా ముందు ముందు చాలా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు రమ్య గారు చెప్పారు, అదే మన దేవీప్రసాద్ గారు ఒక పిక్చర్ తీస్తున్నారు ఆడవాళ్ళ కోసం అని చెప్పారు. అంటే అది ఎట్లా ఉంటుందో అనుకున్నాను, సెకండ్ పార్ట్ వచ్చిన నేను. అయితే మొత్తం మీద లేడీస్ ఎలా తప్పించుకోవాలి
అది చూపించారు, చాలా బాగా చేసింది మేడము. అదొకటంటే ధనరాజ్ గారు అసలు ఎంత అమాయకంగా ఉన్నారో, జబర్దస్తిలో ఉన్నట్టు ఎంత అమాయకంగా ఉన్నారో, చాలా బాగా తీశారు ఈ సినిమా. నిజంగా లేడీస్ అందరు వచ్చి చూస్తే వాళ్ళందరికీ అర్థమవుతుంది. నిజంగా చూడాలంటే ఇటువంటి పిక్చర్లు చూసి మనుషులు మారాలి, మార్చుకోవాలి. ఆయన ఆ బాబు చేసిన నిజంగా చంపేస్తా, అందరినీ చంపేస్తా అన్నారు అంటే ఆ ఆవేశంలో అలా అనిపించింది. ఎందుకు ఒకళ్ళు చంపితే ఇంకొకళ్ళు చంపినారు జైలుకి పోతా కదా అన్నట్టుగా అలా చేశాడు ఆయన. అయితే ఇంకోటి ఏంటంటే ముగ్గురులో ఒకళ్ళకి మార్పు వచ్చిందంటే వాళ్ళని బ్రతికించాలనే ఉద్దేశంతో చాలా చక్కగా చేశారు ఈ సినిమా. ఇంకా చాలా బాగుంటుంది, చాలా బాగా ఇదవుతుంది కూడా, చాలా చూడాలని కూడా ఉంటుంది. మహిళలు మంచిగా చూస్తే ఇంకా బాగుంటుంది, మహిళలు అందరూ వస్తే కూడా చాలా బాగుంటుంది. అసలుకి ఇది నిజంగా బాగా తీశాడు ధనరాజ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియదు. మూవీ చూశానండి, చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ ఇట్స్ ఆల్ అబౌట్ క్లైమాక్స్. క్లైమాక్స్ చూడండి, ఎంజాయ్ చేయండి. సీరియస్లీ చాలా బాగుంది, ఒకసారి వెళ్ళి చూడండి. యుల్ గెట్ టు నో ఆల్ అబౌట్ ద పోయెమ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అండి, ఆల్ ద బెస్ట్. మూవీ ఫస్ట్ హాఫ్లో కొంచెం భయంగా ఉంది, ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది. క్లైమాక్స్ చూస్తే అర్థమవుతుందండి సినిమా మొత్తము. సినిమా మాత్రం బాగుంది, అందరూ చూడాల్సిన మూవీ. ఫస్ట్ హీరోయిన్ కానీ హీరో కానీ అందరికీ కూడా చాలా బాగుంది సినిమా. అందరికీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఈరోజు రేపు పిల్లలు అలానే ఉన్నారు, ఫ్రెండ్స్ని ఒకరిని చూసే ఒకరు పాడవుతూ ఉన్నారు. దాని మెసేజ్ అనేది చాలా బాగా ఉంది మెసేజ్. ఇలాంటి సినిమాలు ఇంకా ముందు ముందు తీయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే అండి, ఈ సినిమాను చూడడానికి నిజంగా నేను చాలా లో ఎస్టిమేషన్తో వచ్చాను. అసలు ఈ సినిమా నా దృష్టిలో లెక్కలో లెక్క లేదు అసలు నిజంగా చూడడానికి. బట్ నిజంగా సినిమా మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను. ఈరోజు ధనరాజు నాకు చూపించాడు, వెరీ హ్యాపీ. అంటే ఈ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే నేనైతే చూడలేదు. అంటే ఈ మధ్యకాలంలో ఈ వన్ మంత్లో ఆఫ్టర్ కాకి తర్వాత నాకంత గ్రిప్పింగ్ అనిపించింది. డోంట్ మిస్ ఇట్ ప్లీజ్. అంటే ఇంకా మిగతా అంటే జర్నలిస్టులు కూడా నాకు తెలిసి దీన్ని చులకనగా చూసి చూడకపోయి ఉంటారు కొంతమంది. అంటే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా సినిమా రివ్యూ ఎలా రాస్తారో మీరు పక్కన పెడితే మంచి వచ్చాడు. బట్ సినిమా చూడండి ఫస్ట్. ఈ సినిమా చూశాక మీరే అనుకుంటారు, మీరే చెప్తారు, బాగా చెప్తారు. ఖచ్చితంగా చూడండి. అంటే నేను ఇంకా నో వర్డ్స్. నేను వీడియో కామెంట్ అర్జున్ రెడ్డి తర్వాత ఇది పెట్టబోతున్నాను. తప్పకుండా డోంట్ మిస్ ఇట్ ప్లీజ్. ఆల్ ద బెస్ట్. బేసిక్గా ఒక సినిమా చూపించాలంటే ఒక రివ్యూ రైటర్స్కి క్రిటిక్స్కి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు అని వాళ్ళ కోసమే ఎక్కువ భయపడాల్సి వస్తుంది. అలాంటిది నేను బాగా టిఎన్ఆర్ గారి రివ్యూస్ అన్నా లేకపోతే టిఎన్ఆర్ గారి వీడియోలు అన్నా నాకు బాగా ఇష్టం. బేసిక్గా ఆయన ఫ్యాన్ నేను. అలాంటిది ఆయన్ని సినిమా చూపించేటప్పుడు నేను ఫస్ట్ అందరూ థియేటర్లో సినిమా చూస్తుంటే నేను ఆయన ఫేస్ చూసి నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను. ప్రతి సీన్కి బాగా రియాక్ట్ అయ్యి ఆయన వచ్చి అప్రిషియేట్ చేయడం, ఈ చిన్న సినిమా నేను ఎంకరేజ్ చేయడం, థ్యాంక్ యూ టిఎన్ఆర్ గారు. మేము ఒక మంచి ప్రయత్నం చేసామండి. ఫస్ట్ ప్రయత్నం చేయండి, ఆ తర్వాత ఆ ప్రయత్నం బాగుంటే చూస్తానన్న ఆడియన్స్ మీరు కాబట్టి ఈ ప్రయత్నాన్ని సక్సెస్ చేయండి. ఇలా మీరు సక్సెస్ చేస్తే చిన్న సినిమాలు చాలా వస్తాయి. మా లాంటి చిన్న ఆర్టిస్టులు అందరూ బిజీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. కొంచెం ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే అదే చిన్నపిల్లలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ వచ్చే సినిమాలో లేడీస్ కూడా ఒక 2-3 మినిట్స్ అంతే. అది కూడా స్టోరీకి ఖచ్చితంగా కావాలి కాబట్టి తర్వాత మనకు అనిపిస్తుంది, నేను కూడా జీర్ణించుకోలేకపోయాను బట్ తర్వాత ఇది కంపల్సరీ ఆ సీన్, అది లేకపోతే ఆ సినిమానే లేదు. సో అదొక్కటి మీరు ఓవర్కమ్ చేయాల్సిందే, ఆ సీన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. బట్ తప్పకుండా చూడండి. ఇలాంటి ప్యాషన్ ఉన్న డైరెక్టర్ని ముఖ్యంగా డైరెక్టర్ని అప్రిషియేట్ చేస్తున్న సినిమా విషయంలో ఇలాంటి ప్యాషన్ ఉన్న అంటే ఇలాంటి సినిమాలు చూడకపోతే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళ ధైర్యం చచ్చిపోతుంది, మంచి సినిమాలు రావు. ఖచ్చితంగా ఇది చూడండి, చూశాక ఖచ్చితంగా మీరు బాగలేదని అననే అన్నారు, ఇది నా గ్యారంటీ. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు దేవిశ్రీ ప్రసాద్ మూవీ చూశాను. సో నాకు చాలా చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్ ప్రతి ఒక్క టేకింగ్ కానివ్వండి లేదంటే పెద్ద సినిమా లెవెల్లో ఈ సినిమా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సమ్టైమ్స్ ఐ మీన్ ఆర్ఆర్ అయితే
నేను ఏఆర్ రెహమాన్ గారు ఆర్ఆర్ లాగా అనిపించింది కొన్ని టైంలో అయితే. నాకు ఆ ఫ్రేమ్ పెట్టే ప్రతి ఒక్క ఫ్రేమ్లోనూ కెమెరామెన్ వర్క్ కానివ్వండి లేదంటే డైరెక్టర్ వర్క్ కానివ్వండి, అల్టిమేట్ ఎంటైర్ టీమ్ కంగ్రాచ్యులేషన్, చాలా చాలా బాగుంది. నేను కుదిరితే ఇంకొకసారి చూడాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆర్ఆర్ మీద అయితే నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను, నేను గొప్ప ఇంప్రెస్ అయ్యాను. సో సినిమా చాలా బాగుంది, ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. Film this has finally come and I'm naaku chaala happy feel avutundi that so many women have come and they genuinely have liked the movie. Inta inta sensitive topic theesesi they've really enjoyed watching it and they can feel, they can relate to this girl, and we can't be happier as a team to receive such lovely feedback. If only people in the audience, whoever's watching this, to all the people outside sitting at homes, don't think that this movie is in a bad, it's just 2-3 minutes that is very important to the situation. That's why the story has to happen. So go and watch it for a such a beautiful genre that is like a different genre that has come out. We've made a very big effort and you know, we've brought out a new genre for you. So please go and watch it in the theater and enjoy it. And that's it. Thank you so much for all your support and to everybody who came here today. Thank you. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.